సినీ పరిశ్రమకు సంబంధించి పవన్ కళ్యాణ్ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో నటుడు పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. పోసాని ఆరోపణలపై జనసైనికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కాసేపట్లో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో పోసాని కృష్ణమురళి ఏర్పాటు చేసిన మీడియా సమావేశాన్ని జనసైనికులు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. సినీ పరిశ్రమకు సంబంధించి పవన్ కళ్యాణ్ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో నటుడు పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. పోసాని ఆరోపణలపై జనసైనికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కాసేపట్లో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో పోసాని కృష్ణమురళి ఏర్పాటు చేసిన మీడియా సమావేశాన్ని జనసైనికులు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రఫీ లైవ్ లో అందిస్తారు. రఫీ చెప్పండి, సినీ ఇండస్ట్రీపై రోజు రోజుకి మాటల యుద్ధం అయితే పెరుగుతూ వస్తోంది మనం చూస్తున్నాం. అయితే మరి కాసేపట్లో పోసాని కృష్ణమురళి ఏర్పాటు చేయబోయే ప్రెస్ మీట్ ని జనసైనికులు అడ్డుకోబోతున్నట్టు తెలుస్తోంది. దీని గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గోవర్ధన, గత వారం రోజులుగా మనం చూస్తూ ఉన్నాము సినీ ఇండస్ట్రీ ప్రముఖులు చేస్తున్నటువంటి ఆరోపణలు. పవన్ కళ్యాణ్, జనసేన నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ వైసీపీ మీద చేస్తున్నటువంటి కామెంట్స్కు వ్యతిరేకంగా జగన్ అభిమానులు చేస్తున్నటువంటి కామెంట్స్ మధ్య ఏపీ రాజకీయం చాలా తీవ్ర స్థాయికి పోయింది. రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ఈ ట్వీట్స్, కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రాజకీయాల్లో చాలా ఏపీలో తీవ్ర తారస్థాయికి చేరిపోయాయని చెప్పొచ్చు. నిన్న పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ పైన చేసినటువంటి వ్యాఖ్యలపైన జన సైనికులు బగ్గుమంటున్నారు. ముఖ్యంగా కాపు నేతలు, జనసేన పార్టీకి సంబంధించినటువంటి కాపు నేతలు చేస్తున్నటువంటి కామెంట్స్ తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఈ కామెంట్స్ నేపథ్యంలో మళ్ళీ ఈరోజు పోసాని కృష్ణమురళి సోమాజిగూడలో ఉన్నటువంటి హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెడతారని ఆయన ప్రకటించిన నేపథ్యంలో జన సైనికులంతా కూడా హెచ్చరిస్తున్నారు. పోసాని కృష్ణమురళి ఎట్టి పరిస్థితుల్లోనూ, వైసీపీ పోసాని కృష్ణమురళి ఎట్టి పరిస్థితుల్లోనూ సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పోసాని వైసీపీలో కేవలం పనిచేస్తూ ఉన్నాడు, ఆయన పార్టీలో పనిచేసినట్టుగా లేదు, జగన్ యొక్క అనుచరునిగా మాట్లాడుతూ ఉన్నాడు, ఇష్టం వచ్చిన రీతిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు సమంజసమే కాదు, అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా పోసాని కృష్ణమురళి రైటర్ మాట్లాడబోయే వ్యాఖ్యలు చాలా తీవ్ర స్థాయిలో ఉన్నాయి. కాబట్టి ఈ ప్రెస్ మీట్ని మేము అడ్డుకుంటామని యువ నాయకులు, జనసేన నాయకులు, పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లయితే మనము చూస్తున్నాము. ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్కు సంబంధించినటువంటి అభిమానులు పోసాని కృష్ణమురళి నిర్వహించేటువంటి ఆ ప్రెస్ మీట్పై దాడి చేసే అవకాశాలు ఉన్నాయనే అనుమానాలతో భారీ ఎత్తున పోలీసులు అయితే ఇక్కడ పహారా కాస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జన సైనికులకు సంబంధించినటువంటి వ్యక్తులను ప్రెస్ క్లబ్లోకి రాకుండా ఉండేందుకు వారు చూసేటువంటి ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. ప్రెస్ క్లబ్, సోమాజిగూడలైనటువంటి ప్రెస్ క్లబ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా పోలీసులు మోహరించి ప్రెస్ క్లబ్లోకి ఇటువైపుగా వస్తున్నటువంటి వాహనదారులను కూడా చెక్ చేసి అనుమతించేటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఆ గోవర్ధని, పోసాని కృష్ణమురళి నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు, పవన్ కళ్యాణ్ పైన చేసినటువంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నారు జన సైనికులు. మనం చూడొచ్చు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో చేసింది ఏమీ లేదు. అంతకుముందు ఆయన మనకు చంద్రబాబు హయాంలో ఉన్నటువంటి పరిపాలన పైన ఆయన ప్రశ్నించలేదు. ముద్రగడ పైన చంద్రబాబు చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురి చేసినప్పటికీ ముద్రగడ ఇష్యూలో కానీ లేదంటే మిగతా ఇష్యూస్ ప్రశ్నించలేనటువంటి పవన్ కళ్యాణ్, ఎక్కడ ప్రశ్నించాలో తెలియని పవన్ కళ్యాణ్ సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రెస్ మీట్లకు హాజరై సినిమా రిలీజ్కు సంబంధించి మాట్లాడాల్సింది పోయి అక్కడ కూడా రాజకీయం చేస్తూ జగన్ని అన్నెసెసరీ అంటే ఇలాంటి అకారణంగా జగన్ గురించి తెలియక జగన్ పరిపాలనను అర్థం చేసుకునే
స్థాయి లేక మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ అని ఆయన చేసినటువంటి వాక్యాలు పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ పైన కూడా పోసాని కృష్ణమురళి తీవ్రమైన కామెంట్స్ చేశాడు సుమారు 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకొని ప్రజాసేవ ఏం చేస్తా ఉన్నాడు ప్రజలకు ఏం అందించాడు కోవిడ్ లో సైతం అతను చేసిన సాయం ఏంటి పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ కి సంబంధం ఏంటి ఇంత భారీ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటూ ఇండస్ట్రీకి సేవ చేయాల్సినటువంటి పవన్ కళ్యాణ్ ఒక్కరిని కూడా ఆదుకోకుండా పిచ్చి ప్రేలపన చేస్తున్నాడనే స్థాయిలో మనకు పోసాని కృష్ణమురళి మాట్లాడడం జరిగింది కేవలం 10 కోట్లు మిగతా హీరోలు తీసుకున్నట్టుగా తీసుకునేది ఉంటే నేనే 4 సినిమాలు తీస్తాను జగన్ ప్రభుత్వంపైన ఇష్టం వచ్చిన రీతిలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న దాన్ని ఆయన ఖండించారు ఈ నేపథ్యంలోనే కాపు నేతలు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ అభిమానులుగా చెప్పుకుంటున్నటువంటి కాపు నేతలు వైసీపీకి సంబంధించినటువంటి రచయిత డైరెక్టర్ పోసాని కృష్ణమురళి నిర్వహించబోయేటువంటి ఈ ప్రెస్ మీట్ను అడ్డుకొని తీరుతామని వాళ్ళు హెచ్చరించడం జరిగింది ఈ నేపథ్యంలోనే భారీ బందోబస్తు అయితే ప్రెస్ క్లబ్లో ఇప్పటికీ ఏర్పాటు చేశారు మరి కొద్దిసేపట్లో పోసాని కృష్ణమురళి నిర్వహించేటువంటి ప్రెస్ మీట్లో ఆయన ఏ స్థాయిలో పవన్ కళ్యాణ్ పైన మాట్లాడతారనేటువంటి ఉత్కంఠ అయితే ఇక్కడ నెలకొని ఉంది గోవర్ధని అయితే రఫీ మరి ఈ కామెంట్స్ అలాగే ట్వీట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సినీ పరిశ్రమ పరిధి దాటి అంటే పర్సనల్ కామెంట్స్ అలాగే పొలిటికల్ వార్ లాగా జరుగుతుంది మారుతుంది అని మనం అనుకోవచ్చా ఎస్ గోవర్ధని మనకు పవన్ కళ్యాణ్ చేసినటువంటి వాక్యాలపైన సినీ ఇండస్ట్రీని జగన్ ప్రభుత్వం టార్గెట్ చేసిందని అనేటువంటి ఉద్దేశంతో మనకు తెలుసు గతంలో అంటే సుమారు 15 రోజుల క్రితం నుంచి వైసీపీ ప్రభుత్వాన్ని సినీ ఇండస్ట్రీ పెద్దలు కలిసేటువంటి ప్రయత్నాలు చేశారు జగన్కు రిక్వెస్ట్లు కూడా చేస్తున్నారు కేవలం పవన్ కళ్యాణ్ను దృష్టిలో ఉంచుకొని పవన్ కళ్యాణ్ కి రాజకీయ పార్టీ ఉంది కాబట్టి ఆయన రాజకీయ నేపథ్యంలో చేస్తున్నటువంటి వ్యాఖ్యలను ఇండస్ట్రీకి ఆపాదించి ఇండస్ట్రీకి ఇబ్బందులు గురి చేయకూడదని చెప్పేసి ఇండస్ట్రీలో పెద్దలంతా కూడా ఆ జగన్ ప్రభుత్వానికి విన్నపాలు విన్నవించుకుంటున్నటువంటి ఆ సందర్భం మనం చూసాము ఈ నేపథ్యంలోనే చిత్ర పరిశ్రమ మంత్రి ఎవరైతే ఉన్నారో మంత్రి రిక్వెస్ట్ చేయడం జరిగింది జగన్కి ఈ ఇండస్ట్రీకి సంబంధం లేదు జగన్ ఎక్కడ టార్గెట్ చేయలేదని కూడా మంత్రులైతే చెప్తా ఉన్నారు ఈ నేపథ్యంలో ఇండస్ట్రీ అంతా కూడా ఒక్కతాటి పైన ఉంది పవన్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలకి సినిమా ఇండస్ట్రీకి ఏం సంబంధం లేదని ఇప్పటికే ఇండస్ట్రీ కూడా ప్రకటించింది అయినప్పటికీ పోసాని కృష్ణమురళి నిన్న చేసినటువంటి వ్యాఖ్యలపైన పెను దుమారమే రేగుతుందని చెప్పొచ్చు గోవర్ధన్ రైట్ థ్యాంక్ యూ రఫీ